हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केजीओ व्लॉग्स। श्रावण मासम వచ్చేస్తుంది, మన అందరికి హడావిడి స్టార్ట్ అవుతుంది, స్పెషల్లీ లేడీస్ కి। ఇక్కడ నేను వచ్చేసి గుమ్మం ముందు నీట్ గా ఎలా అలంకరించుకోవాలో చూపిస్తానండి। ఈ రోజు చాలా ఈజీ అండి ఇది మెథడ్। ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను, కుంకుమ, వాటర్, బ్రష్లు రెండు తీసుకున్నాను। బ్రష్లు లేకపోతే వేలుతోటైనా పెట్టుకోవచ్చు। ముగ్గు పొడి ఇవన్నీ తీసుకోక, కాటన్ క్లాత్ అనేది కూడా తీసుకున్నానండి। ఇవన్నీ తీసుకోవటం జరిగింది। పసుపు కాటన్ క్లాత్ వచ్చేసి నేను వాటర్ లో కలిపేసి, వెనకటి రోజుల్లో మనము మట్టితోటి పేడతోటి అలికేవాళ్ళు కదా, అలాగనే ఇక్కడ కూడా ఇది అంటే అలా వచ్చేటట్టు నేను చూస్తానన్నమాట। మనం మట్టి పేడ ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో అయితే ఇలా చేయలేం కదా, అందుకని నేను ఇలా పసుపులో వాటర్ కలిపేసి కాటన్ క్లాత్ తోటి అప్లై చేస్తున్నాను ఇక్కడ గుమ్మానికి। శుభ్రంగా ఫస్ట్ వాష్ చేసుకుని నీట్గా కడుక్కున్నాను, శుభ్రంగా చేసుకున్నానండి। ఇదంతా నీట్గా వాటర్ తోటి కడుక్కొని శుభ్రం చేసుకొని తుడిచి అప్పుడు అప్లై చేస్తున్నాను। ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మాకు మెయిన్ గేట్కి బయట అదే గుమ్మానికి గ్రిల్ అడ్డం ఉంటుంది, అందుకని ఆ గడపకి డిజైన్ వేసినా కనిపించదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను। ఇది వేరే గుమ్మం అన్నమాట, ఇక్కడ గడప లేదు, నేను ఒక గడప ఆకారంలో చేసుకుంటున్నాను। ఇవాళ రేపు ఈ సిటీలో మన లాంటి వాళ్ళకి ఇదొక మంచి బెనిఫిట్ అన్నమాట। ఇలా చేసుకోండి, ఇంకా మరకలు అలాగే ఉంటాయని మాత్రం అస్సలు అనుకోకండి, తర్వాత ఇవి నీట్గా పోతాయండి। నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఆ ఎల్లో పసుపు అనేది కూడా ఎలా పోయింది శుభ్రంగా అనేసి। ఇదిగోండి చూడండి, నేను ఇలాగ గడప ఆకారంలో అలా మార్జిన్గా అలా పెట్టుకున్నాను। ఇక్కడ వచ్చేసి కొంచెం మా పాప కూడా అక్కడక్కడ హెల్ప్ చేసింది। అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కుంకుమ తీసుకున్నాను, దానిలో వాటర్ కలిపాను కొంచెము, ఎందుకంటే ఎక్కువగా వాటర్ కలిపితే పల్చగా అయిపోతుంది, జారిపోతుంది మనం ఏ డిజైన్ వేసినా కూడా। ఇప్పుడు ఇక్కడ కుంకుమతోటే, పెయింట్ కాదండి ఇది, కుంకుమలో వాటర్ కలిపాను, ఇలా లైన్లు వేసుకున్నాము గడపకు అందంగా నీట్గా ఉండటానికి ఇలా బ్రష్ తోటి, లేకపోతే వేలుతోటైనా పెట్టుకోవచ్చు। గడపలు ముగ్గేసే వాళ్ళు ఇలా పెడతారు కదండి, బాగుంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట। మనం ఇలా గీతలు ఇలాగా లైన్లు పెట్టుకోవచ్చు అన్నమాట, వేలుతోటైనా పెట్టుకోవచ్చు అండి, బ్రష్ కొనాల్సిన పని ఏం లేదు ప్రత్యేకంగా। తర్వాత ఇక్కడ ఒక అర్ధచంద్రాకారంలో కూడా ఒకటి డ్రా చేయటం అనేది జరుగుతుంది। ఇలా ఏంటంటే మనం పెయింట్ వేస్తే ఒకేసారి అదే డిజైన్ ఉండిపోతుంది, ఇలా ప్లెయిన్గా ఉంటే మనకు కావాల్సినప్పుడు మనం ఇలాగ నీట్గా కొంచెం పసుపు రాసుకొని ఇలా కుంకుమతోటి డిజైన్ వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో। ఈ సైడ్ అన్నమాట గుమ్మానికి సైడ్న గడపకి పక్కలను అన్నమాట ఇలా లైన్లు డ్రా చేసుకున్నాను। ఇంటి ముందు ఇలా నీట్గా గుమ్మానికి ఇలా చేసుకుంటే నిండుగా ఉంటుందండి, ఇవన్నీ కూడా ఇలా ఈ అందము ఇదంతా కూడా మనకి ఎన్ని కలర్స్ చేసినా కూడా రాదు। పసుపు కుంకుమతోటే ఇంకా ముగ్గు వీటితోటే చాలా అందంగా వస్తుంది, మనం ఫైనల్ లుక్ చూద్దాము। మొత్తం వేసినాక మనకి ఫైనల్ అనేది మీకే తెలుస్తుంది ఎంత అందంగా ఉందని చెప్పేసి। ఇంకా గడప కంటే ఈ గడప ఆకారం వేసిన అటు ఇటువైపు కూడా నేను ఇలా చక్కగా ఇది చేసి లైన్లు పెట్టుకున్నానండి। చూడండి ఎంత బాగుందో,
తర్వాత వేలుతోటి మధ్యలో ఇలా బొట్లు పెట్టుకోవటం జరిగింది. మనం గుమ్మానికి గడపలకి ఎక్కువగా బొట్లే పెట్టుకుంటాము. ఇంకా కావాలంటే డిజైన్లు కూడా వేసుకోవచ్చు, కానీ కుంకుమ కలిపిన దానితో అంత డిజైన్లు రావండి అందుకని చెప్పేసి ఇలా బొట్లు అనేది పెట్టుకున్నాను. తర్వాత ముగ్గు పొడిలో కొంచెం వరిపిండి కూడా కలుపుకున్నానండి. వరిపిండి అంటే బియ్యపు పిండి కొంచెము. అది కలుపుకోవటం వల్ల చూడండి వైట్ ఇలా ముగ్గు వేయటం వల్ల చాలా అందం వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా వేసుకున్నా బాగుంది కదా. ఇలా పసుపు కుంకుమ ముగ్గు అంతేనండి. మనకి ఇంకేం అక్కర్లేదు, న్యాచురల్ కలర్స్ ఇవే. ఇంకా వేరే రంగవల్లులు దిద్దినా కూడా ఇంత అందం ఉండదు. చూడండి ఎంత బాగుందో అర్ధచంద్రాకారంలో అది వేసిన డిజైన్. అదంతా కూడా చాలా బాగుంది కదా. ఇది గడప లుక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు గుమ్మానికి అటువైపు ఇటువైపు రెండు వైపులు వచ్చేసి ఒక చిన్న సర్కిల్స్ రెండు పసుపుతోటి అలుక్కోవాలండి. ఇలా కాటన్ క్లాత్ తోటి చెప్పిన విధంగా ఇలా చూపిస్తున్నాను కదా. చూడండి పసుపు అనేది మనం ఇలా సర్కిల్స్ వేసుకున్నాక ఏం చేయాలంటే ఒక 2-3 మినిట్స్ ఆగాలండి. ఆరిపోయినాకే మనం నెక్స్ట్ కుంకుమతోటి కానీ ముగ్గు కానీ అప్లై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తడి మీద చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఒక 2-3 మినిట్స్ పసుపు అప్లై చేసినాక ఇలా ఆగండి కొంచెంసేపు. తర్వాత మనము ఈ సర్కిల్లో వచ్చేసి మనం ఏ డిజైన్ మనకి నచ్చితే అదే డిజైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అండి. నేను ఫ్లవర్స్ రెండు డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. మనం ఇంకా వేరే కూడా మీకు నచ్చిన ముగ్గులు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్లవర్స్ తోటి కానీ ఆకులు వాటితోటి డ్రా చేసుకోవచ్చు. నేను ఇది ఈవినింగ్ టైంలో చేశానండి. ఈవినింగ్ టైంలో ఏంటంటే నేను వేరే ఫ్లవర్స్ నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకని ఉన్న వాటిల్లోనే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి చేశాను. ఎక్కువగా అంటే ఆర్భాటాలు అలాంటివి ఏమీ చేయకండి. మనకి ఉన్న దానిలోనే ఇలా ఎంత చక్కగా మనం ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవచ్చో చూపించడం కోసమే నేను ఇలా చేశానండి. నాకు అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్తో ఆకులతోటి నేను ఇలా అలంకరించడం జరుగుతుంది అన్నమాట. ఇలా చూడండి ఇది ముగ్గేసేసినాక మధ్యలో కుంకుమ బొట్టు అనేది పెట్టాను. మా బయట ఈ మందారాకులు ఈ చంద్రకాంత ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఆ లీవ్స్ తీసుకొచ్చి నేను పెట్టాను డెకరేషన్గా. మందారాకుల ప్లేస్లో మీరు తమలపాకులైనా యూజ్ చేయొచ్చు. అంటే శ్రావణ శుక్రవారంకి మీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను మొన్న ఫ్రైడే వచ్చేసి ఇది ఇలా చేసి షూట్ చేశానండి. మనకి అందరికీ యూజ్ అవుతాయి అని చెప్పేసి తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులు మధ్యలో చామంతి పువ్వు లేదా గులాబీ పువ్వు లాంటిది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నా దగ్గర చంద్రకాంత అవైలబుల్ ఉంది, చంద్రకాంత పెట్టానన్నమాట ఫ్లవర్స్. ఇలా చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. చూడండి ఎంత బాగున్నాయో. మన దగ్గర ఉన్న వాటితో ఎక్కువగా ఖర్చులు అవి పోకుండా తక్కువ ఖర్చుతోటే ఎంత చక్కగా మనం మంచిగా ఇలా డిజైన్ వేసుకోవచ్చు. గుమ్మం ముందు శ్రావణ మాసం, శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఇలాంటివి చేసుకోవచ్చండి. వెనకటి రోజుల్లో అయితే చక్కగా మన మట్టితోటి పేడతోటి అలికి చక్కగా ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ పసుపుతోటి మనం ఇలా నీట్గా అలంకరించుకోవచ్చు. తర్వాత వచ్చేసి గుమ్మం ముందు కూడా నేను అలాగే ఒక పెద్ద సర్కిల్ అనేది నేను ఇలాగా పసుపుతోటి పూసుకున్నాను, అప్లై చేశాను. చూడండి పసుపుతోటి ఇలా కొంచెం పెద్ద సర్కిల్ అనేది మధ్యలో ఇలా అప్లై చేసుకున్నాను. ఇది కూడా ఆరాలి. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఆరే వరకు వెయిట్ చేయాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని చేయండి చిన్నది. చేతితో చేస్తే అంత నీట్గా రాదు. చూడండి ఇలాగా ఒక 2-3 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మధ్యలో కూడా నేను ఒక ముగ్గు పెట్టడం జరిగింది. ఆ ముగ్గు అనేది ఎక్కువగా మనం శుక్రవారాలు మంగళవారాలు శ్రావణ మాసం అంటే పద్మం ముగ్గే వేసుకుంటాం కాబట్టి
అలాంటిదే నేను కూడా వేసానన్నమాట. చక్కగా ముగ్గులు పెట్టుకుని ఎంత బాగుందో చూడండి. ఇలా మనం నాకు కలర్స్ తోటి వీటికన్నా కూడా ఈ ఐడియా నాకు బాగా నచ్చిందండి. నాకే ఐడియా వచ్చేసి ఇలాగ పసుపు కుంకుమ ఎలా మనం యూజ్ చేయాలి, గుమ్మం ముందు ఇంతకుముందు మనం ఇలాగ అలుక్కునే వాళ్ళం కదా మట్టితోటి వీటితోటి, మనం ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు కదా అన్నతోటి ఉద్దేశంతో నేను ఇలా పసుపుని ఇలాగా చేసి ఈ విధంగా తయారు చేయటం జరిగిందనమాట. కమలం లక్ష్మీ కమలం అండి ఇది. 8 రేఖలది ఉంటుంది, 4 రేఖలది ఉంటుంది, 16 ఉంటుంది. బాగుంటుందండి. చక్కగా వేసుకోండి. ఇంకా మధ్యలో అక్కడక్కడ పసుపు కుంకుమ అనేది అప్లై చేయటం జరిగింది. కుంకుమ పెట్టడం, కుంకుమ బొట్లు ముగ్గులో కూడా. ఇంకా ఫ్లవర్స్ అనేవి ఒక 5-6 పెట్టేసుకోండి చాలు. పెట్టకపోయినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే మనము పసుపు కుంకుమ పెట్టాం కదా అక్కడ, కుంకుమ పెట్టేస్తే నీట్గా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కళ్ళకి చూడముచ్చటగా ఉంది చూడండి. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవటం జరిగింది అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గడప చూడండి ఎంత బాగుందో. అటుపక్క ఇటుపక్క మనం కలశాలు పెట్టుకోవచ్చు, దీపాలు పెట్టుకోవచ్చు. దీపాల కుందులు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కలశాలు దొరుకుతాయండి, అంటే మట్టివి దొరుకుతాయి, చిన్నవి కుండల్లాగా చిన్న పాట్స్ ఉంటాయి, బాగుంటాయి అవి. వాటికి కూడా పసుపు కుంకుమ రాసి అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా నేను మందారాకులతోటి కొంచెం ఉంటే అవి అలా డెకరేట్ చేయటం జరిగిందండి. వాటిల్లో పూలు కూడా పెట్టాను అంతేనండి. చూడండి ఎంత సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఆర్భాటం లేకుండా ఎంత చక్కగా శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారాలను కానీ అలా లక్ష్మీదేవి ఇంత చక్కని ముగ్గులున్న గుమ్మం ముందు ఇంత చక్కగా మనం అలంకరిస్తే లక్ష్మీదేవి చక్కగా వస్తుందండి, వద్దన్నా వస్తుంది ఇంత అందాన్ని చూసి. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాగే ట్రై చేయండి, తప్పకుండా మీ గుమ్మం అందంగా కనిపిస్తుంది శ్రావణ మాసంలో. బాగుంది కదా, ఓకే అండి.